మెగాస్టార్ స్వశక్తితో ఎదిగితే ఆయన వారసత్వాన్ని అందిపించుకుంటూ ఎందరో నటులు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇంకా వస్తున్నారు కూడా. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలే కాకుండా హీరోయిన్ కూడా రంగప్రవేశం చేసి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. నాగబాబు డాటర్ అయిన నిహారిక తన నటనతో అభిమానుల మనసు గెలుచుకుంటుంది. యాక్టింగ్ టాలెంట్ విషయంలో విమర్శలు లేకుండా జాగ్రత్త పడుతున్న నిహారిక పాత్రల ఎంపికలో కూడా తగు శ్రద్ధ చూపిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్లో 2 చిత్రాలు నటించి ఓ తమిళ మూవీలో కూడా నటించిన నిహారిక తాజాగా చిరంజీవి నటిస్తున్న సైరాలో కూడా కనిపించబోతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను ఆవిష్కరిస్తూ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్న చారిత్రాత్మక సైరా మూవీలో ఓ చిన్న పాత్రలో నటిస్తుందట. కేవలం 10 నిమిషాలే కనిపించే పాత్ర అయినా పాత్ర పరంగా ఎంతో గుర్తింపు ఉంటుందని గట్టి నమ్మకంగా ఉందట నిహారిక. అందుకు సంబంధించిన వార్తలు కూడా బయటకు పొక్కాయి. ఓ కథాకళి డాన్సర్ పాత్రలో నిహారిక అలరించబోతుందట. కనిపించేది చిన్న పాత్రే అయినా కథలో మాత్రం చాలా ప్రాముఖ్యం గల పాత్ర కావడంతో కథాకళిలో శిక్షణ పొందుతుందట. ఎందుకంటే ఈ మూవీలో తన పాత్ర ప్రేక్షకాదరణ చేరుకుంటే మంచి బ్రేక్ అవుతుందని భావిస్తుందట. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోయే ఈ చిత్రం ద్వారా నిహారికకు మంచి గుర్తింపు రావడం ఖాయమని అంటున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామ్ప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. Cause I don't fucking care.